తెలంగాణలో 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ బీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు గాంధీ భవన్ లో ఆశావాహుల దరఖాస్తులకు ముగిసిన గడువు ఇప్పటివరకు 900 దాటిన అప్లికేషన్లు ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల భారీ ర్యాలీ అనుచరులతో భవిష్యత్తు కార్యచరణపై సమావేశం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం ఎన్ని కుట్రలు చేసినా విజయం సాధిస్తామన్న ఎమ్మెల్సీ కవిత పతకాల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకున్నారన్న ఎంపీ లక్ష్మణ్ సెప్టెంబర్ 7 లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ రేపు కార్యకర్తలతో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమావేశం భవిష్యత్తు కార్యచరణపై అనుచరులతో చర్చ వైసీపీ నేతల దోపిడీకి పాల్పడుతున్నారన్న చంద్రబాబు ఇసుక దందాతో 40,000 కోట్లు దోచుకున్నారని విమర్శ జగన్ను తిట్టేందుకే లోకేష్ యాత్ర చేస్తున్నారన్న జోకి రమేష్ ఎన్ని యాత్రలు చేసినా టీడీపీ అధికారంలోకి రాదంటూ కౌంటర్ మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీలో పొంగి పొర్లుతున్న వాగులు 15 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు గ్రీస్ పర్యటనలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ బహుకరణ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పై ఫోకస్ పెట్టిన రష్యా అధ్యక్షుడు భారత్లో జరిగే జీ20 సమ్మిట్ కు పుతిన్ హాజరుపై సందిగ్ధం